ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంటే లెనిన్ జయంతి పురస్కరించుకొని 53 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి సిపిఐఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుకొండ మండల కేంద్రంలో ఈ రోజు సిపిఐఎంఎల్ ప్రజాబంధ పార్టీ జెండాని ఆవిష్కరిస్తా ఉన్నాం. రష్యా సోవియట్ రష్యా విప్లవ వీరుడైనటువంటి లెనిన్ మార్క్సిజాన్ని అన్వయించి సోవియట్ రష్యాలో ఏ రకంగా అయితే విప్లవాన్ని విజయవంతం చేశాడో భారత దేశంలో విప్లవాన్ని విజయవంతం చేయడానికి 53 సంవత్సరాల కింద ఏర్పడినటువంటి సిపిఐఎంఎల్ పార్టీ ఆవిర్భావం అంటేనే లెనిన్ ని స్మరించుకోవడం అంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి సమసమాజం తీసుకురావాలని పేద రాజ్యం తీసుకురావాలని ఈరోజు భారతదేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఈరోజు పాలకులపై ఆధారపడేటట్టు భిక్షం వేస్తే బతికేటట్టు చేసుకున్నటువంటి వైరాన్ని తొలగించి సాయుధ పోరాట మార్గంలోనే సాయుధ విప్లవ పోరాట మార్గంలోనే ఈ భారతదేశంలో అశేష ప్రజానీకాన్ని కూడగట్టి విప్లవం సాధించడమే ఈ లెనిన్ జయంతిని పురస్కరించుకొని జరుపుకునే ఆవిర్భావ దినోత్సవమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు లెనిన్ జయంతి సందర్భంగా మిత్రులారా ప్రజలారా పెద్ద ఎత్తున ప్రజలందరూ గుమిగూడాల్సిన అవసరం ఉంది, పెద్ద ఎత్తున ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. పాలకుల విధానాలను ఎండగట్టి నూతన ప్రజాతంత్ర విప్లవాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ కూడా సంసిద్ధం కావాలని, అప్పుడు మాత్రమే అమరవీరుల ఆశయాన్ని సాధించిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజాపంద లైన్లోనే మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల్ని సమీకరించేటటువంటి బాధ్యత ఈ ప్రజాపంద పార్టీ కార్యకర్తలపై ప్రజా సంఘాలపై ఉందని తెలియజేస్తా ఉన్నాం.